ద్వారా మేము పెద్దవాళ్ళం అవుతాం అనుకుంటే మాత్రం అది ఎప్పుడు చరిత్రలో జరగలేదు, అది కరెక్ట్ కాదు, అది దురాశ అనే రుజువైతుంది. ఏమంటారు దానికి ఏంది ఇవ్వలు పడుతున్నా లేని మాది నువ్వు ఒకటి. నేను ఏమంటున్నా అంటే ఆర్టీసీ కార్మికులు ఎత్తుకున్నటువంటి ఒక పిచ్చి పంద, అనవసరమైనటువంటి అర్థం పర్థం లేనటువంటి దురహంకారపూరితమైనటువంటి పద్ధతి వాళ్ళు అవలంబించారు. ఒక బాధ్యత గల ప్రభుత్వాన్ని నడిపే ప్రభుత్వాధినేతగా, ఒక రాష్ట్రాన్ని తెచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక మార్గంలో చక్కగా తీసుకుపోయే వ్యక్తిగా తప్పకుండా మేము అత్యంత జాగరూకతను వ్యవహరించాం. మేమే మాకున్న భేషజాలు బంద్ చేసుకున్నాం, డాంబాచారానికి పోలే, ఉన్న వాస్తవాలు చెప్పి వాస్తవాల ప్రకారం పోవాలని ప్రయత్నం చేసాం. 1,84,000 కోట్ల బడ్జెట్ని మేము ఓటాన్ అకౌంట్లో ప్రతిపాదిస్తే ఆర్టీ కూడా చెప్పిన విషయం పెట్టింది 1,46,000 కోట్లైనా నిజమైన బడ్జెట్ మాత్రం 1,36,000 కోట్లే. ఈ 10,000 క్రోర్స్ ఏమో భూముల అమ్మకం, ఎందుకంటే నమ్మకం ఉండేది, నేను పుప్పాలు కూడా గెలిచాను, చాలా కాస్ట్లీ ల్యాండ్స్, ఇట్లాంటి భూములు చాలా కొన్ని హౌసింగ్ బోర్డు దగ్గర ఉన్నాయి, కొన్ని దిల్లాని ఉన్నాయి, కొన్ని రకరకాలుగా ఉన్నాయి, వాటి సమీక్షలు జరుగుతున్నాయి, ఇప్పుడు ఫైనాలిటీకి వస్తుంది. ఇంతకుమించి ఒక 3 నుంచి 4 వేల ఎకరాల భూములు, అతి విలువైన భూములు మనకు ఉన్నాయి, వాటిని ఎటువంటి కూడా అమ్మం కదా, మంచి ధరలు వచ్చేటట్టు, రియల్ ఎస్టేట్ డిమాండ్ ఉండేటట్టు, కొంత టీఎస్ఐఐసి వాళ్ళకి ఇస్తాం పారిశ్రామిక అభివృద్ధి చేయడం కోసం, కొన్ని ఇతరులకు ఇస్తాం. ఇప్పుడు సపోజ్ సిటీ లోపల ఇండస్ట్రీలు ఉన్నాయి, పొల్యూషన్ అవుతున్నాయి, అవి బయటకు పంపాలంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం జాగేయాలి, దీని మెట్ల కెమికల్ ఉంది, హుసేన్ సాగర్ మొత్తం నాశనం చేస్తున్నారు వాళ్ళు. సో మరి అది హుసేన్ సాగర్ పొల్యూషన్ బాగుంటే ఈయన కంపల్సరీ బయటకు పంపాలి, పోదామంటున్నారు. ఒక టీఎస్ఐఐసి చైర్మన్ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఎఫర్ట్ చేస్తున్నారు, పోదామంటున్నారు. వీళ్ళు అడిగితే మాకు జాగా ఇవ్వండి సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేయండి, పోతాం అని చెప్తున్నారు. మనం వీళ్ళు కూడా పోతామంటున్నారు, ఎవరు నాచారం దగ్గర చెర్లపల్లి వాళ్ళు కూడా వెళ్తామంటున్నారు. ఇట్లా ఉన్నవి అయితే భూములు అట్లా కొన్ని ప్రజావసరాలకు, కొన్ని ప్రత్యామ్నాయ అవసరాలకు పోను, మన ప్రభుత్వం కోసం ఉండే అవసరాలకు పోను, కొన్ని మిగులుతాయి. అట్లాంటి విలువైన భూములు అమ్ముతే కొంత డబ్బులు వస్తాయి మనకు, హైదరాబాద్ మంచి స్కోప్ ఉంది కాబట్టి, అటువంటి ద్వారా ఒక 10,000 కోట్లు వస్తాయి. వస్తే ఏంటంటే మేము పెట్టిన ఇంకా అప్పుడు డౌట్ ఏముంది అంటే 1,36,000 కోట్లు కూడా పూర్తి సమకూరుతుందా లేదా, అట్లా మన గ్యాప్ వస్తే ఈ 10,000 కోట్ల నుంచి ఆదుకోవాలని చెప్పి, ఈ భూముల అమ్మకం ద్వారా వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో వీటి ద్వారా ఎక్కడ సపోజ్ పలాన దగ్గర రాలే, పలాన దాన్ని తక్కువ పడుతుంది, హెల్త్ తక్కువ పడుతుంది, ఒక 500 కోట్లు 300 కోట్లు ఏదో పెట్టి దాన్ని ఆదుకోవాలి. ఆ గ్యాప్ బ్రిడ్జింగ్ యాక్టివిటీ డబ్బు ద్వారా చేసుకుందాం అని నేను ఇదంతా నేను యాంపుల్గా అసెంబ్లీలో చెప్పిన, పూర్తి వివరణాత్మకంగా చెప్పిన. సో అంత కఠినంగా పెట్టుకున్నాం. కారణం ఏంటంటే ఆర్థిక మాంద్యం ఉన్నది, వేలాది లక్షలాది మంది ఉద్యోగాలు పోతున్నాయి. సరే బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ వాళ్ళు వాళ్ళు డంబాచారం వాళ్ళు ఏమైనా చెప్పచ్చు ఏమైనా మాట్లాడచ్చు, అది వేరే సంగతి, గవర్నమెంట్ ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు చెప్తారు, అది వేరే సంగతి. కానీ ప్రాక్టికల్గా మాత్రం దేశాన్ని అతి తీవ్రమైనటువంటి ఆర్థిక మాంద్యం వేధిస్తున్న మాట కఠోరమైన సత్యం. పోతూనే ఉన్నాయి కదా, వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు చెప్తున్నారు, ఆయన పేరు అభిషేక్ సంఘీ మిత్ర అని ఒకడున్నాడు, ఆనంద్ మహీంద్ర అని ఒక ఆయన ఉన్నాడు, టాటా మోటార్స్ ఆయన ఒక అన్నాడు, మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీ కుప్ప ఊగిపోయింది. గత 5 సంవత్సరాలు 21% మనం గ్రోత్, మన తెలంగాణ స్టేట్ నా లెక్క కాదు ఇది, కాగు లెక్క. అట్లాంటిది మన మీద 2.3% పోయినాం మనం, ఇంకా నయం బట్టిపోయినాం ఏంటంటే మైనస్లు పోలేం మనం, ఇంకా అట్లీస్ట్ గ్రోత్లో ఉన్నాం, ఆ గ్రోత్ 2.3 పడిపోయినాం, ఆల్మోస్ట్ 19% మనది గ్రోత్ పోయింది. ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఉన్నామని చెప్పి నేను బడ్జెట్ స్పీచ్లో కూడా మీకు బుక్స్ మీద అసెంబ్లీలో ఇచ్చిండ్రు, మీరు చూసుంటారు, అందులో రాసింది స్పష్టంగా అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన సమయం ఇది, ఏం చిన్న పొరపాటు చేసినా స్లిప్ అవుతాం దెబ్బతింటాం కాబట్టి చాలా కఠినంగా వ్యవహరిస్తూ చేస్తామని చెప్పి పోతున్నాం. ఈ టైంలో నా రిక్వెస్ట్ మీతో కూడా ఏంటంటే, అది జర్నలిస్టులు దయచేసి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి నాకన్నా ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి రాష్ట్రం ఉండని అనుకో, ఆ సంస్థ పట్ల నాకు అభిమానం కూడా ఉంది. కారణం ఏంటంటే గతంలో 3 సంవత్సరాలు నేను రవాణా శాఖ మంత్రిగా పనిచేసాను. నేను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజు ఆ సంస్థ 13,80,00,000 రూపాయల నష్టంలో ఉండే, నేను పక్షి తిరిగినట్టు తిరిగి కాలికి బట్టగట్ట కూడా తిరిగి బస్ స్టేషన్లతో సహా బస్ స్టాండ్లలో టాయిలెట్లతో సహా ఎట్టున్నాను నిర్ణయించి
బస్సు సర్వీసు కూడా ఇవ్వబెట్టాలని ఆలోచన చేసి ఘోరమైన కష్టం చేసి ఒకటిన్నర సంవత్సరంలోపు నష్టాన్ని పూడ్చి మరొక 14 కోట్ల లాభాల్లోకి సంస్థను తెచ్చాడు. ఆ రోజు 1997-98 ఇది అందరికి తెలుసు. తెచ్చి దాన్ని కాపాడి కాపాడి నడిపినాం. నేను ముఖ్యమంత్రి అయినా సరే మిగతా మధ్యలంతా కథ జరిగింది మీకు తెలుసు. అభిస్ తదనంతర కాలంలో నేను సీఎం అయినా. అయిన తదనంతరం మీకు అందరు జ్ఞాపకం ఉండి ఉంటుంది, మన సెక్రటరీట జాగలేదు, 10 మందిని పిలిచి మాట్లాడే హాల్ కూడా దిక్కులేదు మనకు. అందుకోసం కాను గతి లేకపోతే మన సెక్రటరీట లేకపోతే వైస్రాయ్ హోటల్లో ఆర్టీసీ డిఎంలు, సూపర్వైజర్లు, ఆర్ఎంలు, డివిఎంలు, ఈడీలు, వాళ్ళ సంస్థ సంబంధించిన ముఖ్య అధికారులతో చరిత్రలో ఏ ముఖ్యమంత్రి బెటలే ఏ రాష్ట్రంలో ఇండియాలో ఒక రోజంతా గడిపింది నేను వాళ్ళతో. మీ సంగతి నాకు తెలుసు, మీరు ఇట్లయితే బాగుపడతారు, ఇట్లయితే బాగుపడతారు, ఇట్లయితే బాగుపడతారని చెప్పి ఒక దినం మొత్తం గడిపి నేను మొత్తం సలహాలు చెప్పి 44% వాళ్ళ శాలరీ పెంచి పనిచేయమని చెప్పినాం. ఆ తదనంతరం మళ్ళీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పాపం వాళ్ళు వచ్చి మాకు ఐఆర్ పెంచాలి అంటే లేదురా బాబు సంస్థ గుంజాయి లేదు సార్ పెంచాలి మాకు అట్లా ఇట్లా అంటే ఓ 14% ఐఆర్ ఇచ్చిన. 2 సార్లు పెంచిన దాన్ని బట్టి 67% కార్మికుల జీతాలు పెంచింది. నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుకుని దయచేసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ఆర్టీసీ చరిత్రలో వితిన్ ద 4 ఇయర్స్ స్పాన్ 4 సంవత్సరాల వ్యవధిలో 67% కార్మికుల జీతాలు పెంచినటువంటి చరిత్ర ఉన్నదా? పెంచిన రావాలన్న ఏమైనా అబద్ధమా నిజం కాదా? ఆ ప్రకారం నిన్న దాకా వీళ్ళకి జీతాలు రాలేదా? ఇంత పెంచిన తర్వాత 67% శాలరీ వితిన్ 4 ఇయర్స్ స్పాన్లో హైక్ చేసిన తర్వాత ఇంకా మేము కొంచెం మా కోరికలు కోరుతాం, అర్థం ఉంటుందా? తర్వాత ఎవరు పడితే వాళ్ళు వచ్చి మమ్మల్ని గవర్నమెంట్ కలుపుంది కలుపుతారండి, నాకు అర్థం కాదు. ఎవరు పడితే వాళ్ళకి గవర్నమెంట్ కలపండి, గవర్నమెంట్ కలుపుతారు అంతే ఈజీయా? ఎవరిని మోసం చేస్తే నాకు అర్థం కాదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి 57 కార్పొరేషన్లని నేను కలుపుతారు, మరి నీ తెలియాలి వాడు దారి పెడితే మిగతా వాడు దారి పెడితే ఏం చెప్పాలా? రోడ్ల ఇష్టమైన మాట్లాడానా? రోడ్ల మీద పడి ఎటు పెడతాడు? గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కి ఒక బాధ్యత ఉంటుంది, పద్ధతి ఉంటుంది, పనిచేసే విధానం ఉంటుంది. మిగతా 57 కార్పొరేషన్లు మమ్మల్ని కలిపిన వాడు దరఖాస్తు పెట్టి అప్లై చేయాలా? ఇవే కోర్టులు ఆర్డర్ ఇస్తాయి మరి ఆర్టీసీని కలిపి మీ ఇంకో కలపమని చెప్పి అప్పుడేం సమాధానం చెప్పాలా? అయినా ఆర్టీసీని గవర్నమెంట్ కల్పనే ఒక అసంబద్ధమైనటువంటి, అసంభవమైనటువంటి, అర్ధరహితమైనటువంటి ఒక తెలివి తక్కువ నినాదం పట్టుకో. అది నినాదం అనండి, నాకు అర్థం కాదు. పిచ్చి పనికి మాలిన రాజకీయ పార్టీలు తలకాయ మార్చిపోయినాడు, నెత్తి మార్చిపోయినాడు గీళ్ళు అనే నాకు అర్థం కాదు. అర్థం ఉండాలి కదా, నేను మాట్లాడితే దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. ఇవ్వ 10 మంది దొరికిన కూడా పోయి జెండా పాతచ్చు. పాపం భూకా పేస ఉండరు, వీళ్ళు మంచి దొరకలేరు. ఏడ 10 మంది సమయం తర్వాత పోయి కూసోవాలా జెండా పట్టుకొని? ఇది రాజకీయమా? దీని అంటారా రాజకీయం అని? బాధ్యత గల ప్రతిపక్షాలు చేయాల్సిన పనినా ఇది? అరాచక వ్యవస్థను ప్రోత్సహిస్తారా? 67% శాలరీ హైక్ మీకు వితిన్ 4 ఇయర్స్ ఇచ్చిన తర్వాత ఏం కోరికలండి? నాకు అర్థం కాదు. ఇంకేం డిమాండ్లు ఉంటాయి? ఏం తమాషనా? ఇంకా నేను మీకు సత్యం చెప్తాను ఇక్కడ. ఇది నాకు అందరికంటే ఎక్కువ తెలుసు. నేను ఎందుకు మాట్లాడినంటే ఒక విషయం మీరు కూడా గమనించాలి. దయచేసి మీరు కూడా బాధ్యత గల వ్యక్తులు, వాస్తవాలు ప్రజలకు పోవాలా? యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి, ఈరోజు దేశంలో నేమ్ సేక్ అయిపోయింది ఆర్టీసీ. అన్ని రాష్ట్రాలు తీసిపడేసింది. మధ్యప్రదేశ్లో లేదు, ఛత్తీస్గఢ్లో లేదు, జార్ఖండ్లో లేదు, 4-5 రాష్ట్రాలు లేవు. ఉన్న రాష్ట్రాలలో వెస్ట్ బెంగాల్ అండి, నిన్నటి దాకా ఇప్పుడు సిపిఎం బాగా నడుపుతాను కూర్చొని 35 ఏళ్ళు పరిపాలించారు సిపిఎం పార్టీ. ఎవడు మూచిండు బెంగాల్లో ఆర్టీసీని? వెస్ట్ బెంగాల్లో 10 కోట్ల జనాభా, ఎన్ని తెలుసు ఆర్టీసీ బస్సులు? 200 జస్ట్ 200 నేమ్ సేక్ ఉన్నాయి. బీహార్ అతి తక్కువ ఉన్నాయని 100 అవి కూడా హైర్ బస్సులు, ఆర్టీసీ కావు. మధ్యప్రదేశ్లో ఆర్టీసీని మూసింది ఎవడండి? కాంగ్రెస్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్.
స్వయం మూసేసిండ్రు. వీటన్నిటినీ ఇవన్నీ వాస్తవాలు కావా? ఇవి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలన్నీ మునుగొట్టుకుంటున్నది ఎవరండి? యూనియన్లు. ఇంకొక మాట చెప్తున్నా మీకు, నేను బాధ్యత గల వ్యక్తిగా, వీళ్ళ సమ్మె ఏం సమ్మెలండి? వీళ్ళవి అర్థం, ఆలోచన, బుద్ధి, జ్ఞానం ఉండి చేసే సమ్మెలేనా ఇవి? దిక్కుమాలిన సమ్మెలా? ఏం సమ్మెలు ఇవి? తిన్న దర్గాగా చేసే సమ్మెనా? ఎప్పుడు తప్ప తెలుసా? గత 40 ఇయర్స్ మీరు ఆర్టీసీ స్ట్రైక్స్ హిస్టరీ తీసుకోండి, 40 సంవత్సరాల చరిత్ర. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పదు, టీడీపీ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పదు, మధ్యలో మళ్ళీ కాంగ్రెస్ వస్తే మళ్ళీ తప్పదు, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటే సమ్మె తప్పదు. ఏం కారణమండి దీని వెనుక? ఇదేందో తెలుసా మీకు? అసలు వీళ్ళకి 3 ఏళ్ళకు, 2 ఏళ్ళకు, 4 ఏళ్ళకు సార్ దిక్కు.